దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు వాగ్దానం మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 22వ వచనం. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసెను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం చూడండి, ధైర్యంగా ఉండమంటున్నాడు. సమస్యలను చూచి, ఆర్థిక ఇబ్బందులను చూచి, అనారోగ్యం చూచి, కలుగుతున్న నిందలు అవమానాలు చూచి, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ ఈ ఒడిదుడుకులను చూచి ధైర్యం చెడున్నారా? విశ్వాసం సన్నగిల్లిందా? ఎన్నాళ్ళు ఈరోజున ప్రభు మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మీ విశ్వాసం మిమ్మల్ని బాగు చేయబోతుంది. నిజంగా మనకు విశ్వాసం ఉంటే మన విశ్వాసమే మనల్ని బాగు చేస్తుంది, మన బ్రతుకులను బాగు చేస్తుంది. అనారోగ్యమా, మీరు బాగుపడతారు? ఆర్థిక ఇబ్బందులా, మీరు బాగుపడతారు? కుటుంబ పరంగా ఏదైనా మీరు బాగుపడతారు? అయితే మీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యం. యేసుక్రీస్తు ప్రభు అనలేదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేని? ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీకు నమ్మకం ఉంటే ఈ యేసుక్రీస్తు గొప్ప దేవుడని, ఈ యేసుక్రీస్తు ప్రభుని కొలిచే మా జీవితాల్లో ఉన్న సమస్యలన్నిటి నుండి మాకు విడుదలిస్తారు, మాకు బాగు చేస్తారు, మమ్మల్ని స్వస్థపరుస్తారు, అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగిస్తారు అనే నమ్మకం మీకుంటే మీకేదైనా సాధ్యమే. మీ రోగం తగ్గిపోతే, మీ సమస్య తీరిపోతే, మీ పరిస్థితులు మారిపోతే, నమ్మటం మీ వల్ల అయితే ఏదైనా సాధ్యమే. ఇంకా అంటారు ఒక చోట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని. మహిమ కార్యాలు చేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన మహిమలు మన జీవితంలో మనం చూడాలంటే మనం నమ్మగలిగితే ఆ మహిమలు చేస్తాడు ఆయన. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక స్త్రీకి 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆమెకున్న ఆస్తి అంతా పోగొట్టుకుంది. బహుమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి, ఎంతోమంది వైద్యుల దగ్గరికి ఆమె వెళ్ళి ఆ వైద్యం అంతా చేయించుకొని నానా తిప్పలు పడింది. ఆమెకున్న ఇల్లు వాకిళ్ళు అన్ని అమ్మేసి కూడా వైద్యం చేయించుకుంది. ఎక్కడ ప్రయోజనం లేదు. పుకారైంది ఈమెకున్న బలహీనత. ఊరు బయటికి తరిమేశారు. మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఒక చల్లని కబురు ఆమె చెవిలో వినబడింది. యేసుక్రీస్తును గురించిన వార్త, ఆయన తగ్గించలేని రోగం లేదంట అనే వార్త, చనిపోయిన వారిని కూడా లేపారంట అనే వార్త ఆమె చెవిలో ఎప్పుడు పడిందో. యేసుక్రీస్తు మీద విశ్వాసం పెంచుకుంది. ఆయన నాకు తటస్థిస్తే బాగుండు, ఆయనను నేను కలుసుకునే అవకాశం నాకు దొరికితే బాగుండు, ఆయన ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తూ, ఆశగా ఎదురు చూస్తుంది. ఆమె ఆశలు తీర్చడానికి ఏమనేమో ఆ మార్గం గుండానే యేసే వస్తున్నారు. యేసే వస్తున్నారనే వార్త తెలిసి ఆమె వెంటనే తన మనసులో ఒక మాట అనుకుంది, యేసే ముందుకు వెళ్ళిపోయి నా బాధంతా చెప్పేసుకుందామని. ఈ లోపల యేసే వస్తూ ఉంటే యేసే ముందుకు అలా వెళ్ళబోయింది. యేసేతో చుట్టూ మగాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య తన బాధ ఎలా చెప్పాలి? వెళ్ళి వెళ్ళి వెనక్కి మళ్ళీ అడిగేసింది. చెప్పలేక ఒక విధమైన సిగ్గు, ఒక విధమైన భయం, ఆ భయంతో వెనకడుగు వేసింది. ఈ లోపల యేసే దాటి వెళ్ళిపోతున్నాడు. అయ్యో తనలో మళ్ళీ అనుకుంది, అరే యేసే వెళ్ళిపోతున్నారు, దొరికినట్టే అదృష్టం దొరికి మళ్ళీ అదృష్టం మళ్ళీ మిస్ అయిపోతుంది. వెంటనే తనలో మాట అనుకుంది, ఆయన అంత శక్తి గలవాడు కదా, ఆయన వస్త్రంలో కూడా శక్తి ఉంటుంది కదా, ఆ వస్త్రపు చెంగుని నేను ముట్టుకుంటాను, నేను బాగుపడిపోతాను అనుకుంది. అనుకోవటమే తడువాయి. చాలాసార్లు మనం అనుకుంటాం కానీ అలా మనం రాలేము, చేయలేము. కానీ అనుకుంది, వెంటనే అలాగే చేసింది. గబగబా ఆ గుంపులో జొరబడి యేసే దగ్గరికి వెళ్ళిపోయింది. యేసే వస్త్రపు చెంగును అలా ముట్టింది. అద్భుతం ఏంటంటే, 12 సంవత్సరాల నుండి ఆమెకున్న ఆ రక్తధార ఆ క్షణాన కట్టేసింది. వెంటనే యేసే ఆమె వైపు తిరిగి అంటున్నాడు, అమ్మా ధైర్యంగా ఉండు. వణికిపోతుంది యేసే ముందు, ధైర్యంగా ఉండమ్మా, నీ విశ్వాసమే ఈరోజు నిన్ను బాగు చేసింది. ఈరోజున ప్రియ దైవ జనాంగమా, మీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే మిమ్మల్ని బాగు చేస్తుంది.
మీ కుటుంబ పరిస్థితులను బాగు చేస్తది, మీ అనారోగ్యాన్ని బాగు చేస్తది, మీకున్న ప్రతి ఈ చిక్కు సమస్యల నుండి విడుదలస్తది. విశ్వాసమే గొప్ప కార్యాలు జరిగిస్తది. అయితే విశ్వాసం ఉందా? ధైర్యం ఉండండి. ముందు మనకు విశ్వాసం ఉండి ధైర్యంగా ఉంటే, దేవుడి మీద ధైర్యం ఉంటే ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అంటాడు. అంటే మనకు విశ్వాసం లేకపోతే దేవునికి మనం నచ్చం, ఆయనకి ఇష్టలుగా ఉండలేము. ఆ కింద అంటాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అంటే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకు ఒక నమ్మకం ఉండాలి, ఈయన ఉన్న దేవుడు. ఆయన్ని కోరుకునే వారికి, ప్రార్థించే వారికి కోరిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని నమ్మాలి. అలాంటి నమ్మకం ఉంటే దేవుడు అంటున్నాడు, అమ్మా ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఈరోజు నా ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, వింటున్న మీ విశ్వాసమే మీ బ్రతుకులను బాగు చేయబోతుంది, మీ అనారోగ్యాన్ని బాగు చేయబోతుంది. విశ్వాసంతో ఆయన వచ్చి చూస్తారా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో మీ యందు విశ్వాసం అభివృద్ధి పొందించండి. మీ విశ్వాసమే మిమ్మల్ని బాగు చేస్తుంది అన్నారు అయ్యా, ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. ప్రతి వ్యక్తి విశ్వాసంతో ధైర్యంతో నీ కార్యాలు చూచునట్లు, వారు బ్రతుకులు బాగుపడినట్లుగా కృప చూపించండి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దయచేసి బాగు చేసి మీ నామానికి మహిమ, మీ మహిమ కార్యాలు ప్రతి జీవితంలో జరిగించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకి తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరిని మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.